విజయనగరం జిల్లా చీపురుపల్లి జీయాగ్రహారం పరిధిలో ప్రజలకు కరోనాపై అవగాహన సదస్సును ఆసియా యూత్ అసోసియేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ ముద్రించినటువంటి కరపత్రాలను, మాస్కులు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెంబర్ ఆసియా సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే కరోనా నివారణ సాధ్యమన్నారు. అంటే కొత్త మందు కనిపెట్టలేము మనం. ఇప్పుడు చాలా మలేరియా అలాంటి కనిపెట్టాం, కానీ ఈ వ్యాధి మాత్రం ఇప్పటి వరకు చాలా మంది డాక్టర్లు హాస్పిటల్ పూజ చేస్తారు మందు కనిపెట్టదు. కానీ ఇప్పుడు జంతువులకి అవుతుందన్నమాట, జంతువులు తగిన తర్వాత మందులు చేస్తారు. అది లేట్ అవ్వచ్చు, మనకి బహుశా నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. చాలా చెప్తారు మేము ప్రకటించి మేము కనిపెట్టాలని, కానీ అది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ ఉంటుందన్నమాట, వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఏ వైరస్ వచ్చినా వాళ్ళే ముందు చెప్తారు ఈ పలానా వైరస్ వచ్చింది, ఈ వైరస్ కి మందు లేదు, ప్రజలు చాలా జాగ్రత్త ఉండాలని చెప్తున్నమాట. మన దేశంలో 500,000 ఫైల్ కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు 500,000. అదే ఫిబ్రవరి మార్చికి మనకి మార్చి 1వ తారీఖుకి ఒకే ఒక కేసు దేశంలో, కానీ నేడు 500,000 వచ్చే కేసులు. అంటే ఎలాగొచ్చాయి? ఒకరి నుంచి ఒకరికి ఎలాగే, ఇది విదేశాలకు ఎవరో వస్తుంది వాళ్ళ నుంచి అలాగా. ఉదాహరణ చెప్తున్నా, మొన్ననే మన ఒక గత 15 రోజులు తెలుసా పలాసలో కార్యక్రమం అయింది. ఆ కార్యక్రమానికి సుమారు మన ఊరి నుంచి కూడా ఇద్దరు వెళ్ళారు అన్నమాట, వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. అక్కడ కూడా చాలా మంది వచ్చారు. అక్కడ కార్యక్రమం వచ్చిన అమెరికా నుంచి ఒక అతను వచ్చాయి, ఆయన కరోనా వైరస్ ఉంది. ఆయనతో పాటు ఆ కార్యక్రమం వెళ్తా పాటు మొత్తం 225 మంది వచ్చింది వైరస్. అక్కడి నుంచి వచ్చిన వచ్చి కూడా తీసుకున్నాయి. అలాగే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,000 ఫైల్ కేసులు ఉన్నాయి మన రాష్ట్రంలో, 11,000 ఫైల్ కేసులు. అలాగే మన జిల్లాలో 225 కేసులు ఉన్నాయి ఈ పర్ణ కేసులో రోజు రోజుకి. నిన్న 37 కేసులు పెరిగాయి. అంటే ఆటోమేటిక్ స్పెషల్ అనమాట, ఒక వ్యక్తి మన బ్యాంకులు చెప్తారు అన్ని చేస్తున్నారు సార్, 11,000 ఫైల్ బ్యాంకులు అన్ని చేస్తారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? అలసట చేస్తున్నారు, ఇది మనకేస్తారు మనకి రాదులే అని. కానీ ఇది పేదవాడికి కాదు, ప్రతి ఒక్కటి కూడా ఒక మంత్రికి వచ్చింది, ఒక ఎమ్మెల్యేకి వచ్చింది, ఒక బడ రాజకీయ చేతి కూడా వచ్చింది. వాటితో పాటు మీగా అధ్యక్షులు, దేశ ప్రధాన అధ్యక్షులు కూడా వచ్చింది ఈ వాద అనేది. కాబట్టి ఇది ఎవరిని వగ్గదో మీరు తేలికగా తీసుకోవడానికి మేము భయపడట్లేదు, కానీ ధైర్యంగా ఉండాలి. మనం జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి మనల్ని అయితే ఏమీ చేయలేదు. జాగ్రత్తలు అంటే సామాజిక దూరం ఒకటి, సబ్బుతో శానిటైజర్ అలాగే మనం కొనుక్కోవడం కాబట్టి సబ్బులు అనేది మన ఇంట్లో ఉంటుంది. ఏ సబ్బులు యూజ్ చేసుకోవాలి? అలాగే ఇప్పుడు ఇంకా చేతులు పెరిగితే మన జట్లో ఎక్కడ హాస్పిటల్ లేదు. అదేంటే అన్ని హాస్పిటల్ ఇప్పటికీ 50-150 మంది ట్రీట్మెంట్ అవుతుంది అక్కడ నెలమర్లో. ఇంకెక్కువ పెరిగితే ఆ హాస్పిటల్ తప్ప ఇంకోటి లేదు. అప్పుడు ఏం చేస్తారో, మీరు ఇంటి దగ్గర ఉండవలసిందే.